యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ చదివారా? నాడ దినాన బైబిల్ అధ్యయన కార్యక్రమంలో 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు చక్కటి వివరణ మనం విన్నాం. మరలా తిరిగి ఈ యొక్క జనవరి నెల 2వ తారీఖు గుర్తుగా మనం ఈరోజు 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు క్లుప్త వివరణ మనం తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. 7వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ఆదామవ్వలు ఏదేను తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు తమ కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. ఇది 4వ అధ్యాయం మొదటి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ 4వ అధ్యాయంలో ఆదాముకి పిల్లలు కలగడం, వారిలో చాలామంది పిల్లలు ఉన్నారైతే మొట్టమొదటిగా కయ్యూను హెబెలు అనే ఇద్దరు పిల్లలు కలగడం, వారిలో ఒకరేమో కయ్యూనేమో పొలాన్ని సేద్యం చేసి పంట పండించేవాడుగా, హెబెలేమో గొర్రెల కాపరుగా ఉన్నారు. వీళ్ళు దేవుడికి బలర్పించడం, హెబెలు అర్పణ దేవుడు ఇష్టపడడం, కయ్యూను అర్పణ తృణీకరించడం, కయ్యూను హేబెలు మీద కోపాన్ని పెంచుకొని హేబెలును చంపడం, హేబెలు యొక్క రక్తం దేవుడికి మొరపెట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కయ్యూనుకి ఒక శాపం రావడం, దేవుడు అతనికి ఒక గుర్తు వేయడం 4వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు ఉంటుంది. ఆ తర్వాత 16 వచనంలో ఏమంటుందంటే, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఇలాగా కయ్యూను చరిత్ర అక్కడ ప్రారంభమయ్యి ఈ యొక్క వచన భాగాలన్నింటిలో చాలామంది పేర్లు మనకి కనబడతాయి. ఆ వంశం అట అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఇంకా పేర్లు వరుస ఆదాము నుండి నోవాహు వరకు ఉన్న వంశావళిలో ఉన్న ప్రముఖులైన పేర్లు రాయబడినాయి. అంటే ఆ వంశ ఎలాగా వచ్చిందని ఆ వంశలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు రాయబడడం జరిగింది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో నెఫీలీలు ఉన్నారు, అలాగనే నోవాహు ఉన్నాడు, నోవాహు కుటుంబం ఉంది. 6వ అధ్యాయంలో నోవాహుతో దేవుడు మాట్లాడడం, ఈ యొక్క ప్రపంచము జలప్రలయంతో నిండిపోబోతుందని దేవుడు నోవాహుతో చెప్పడం, అక్కడున్న ప్రజలు నాశనం అవుతారని నోవాహుతో చెప్పడం, నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్పడం, ఆ వాడకు కొలతలు కూడా దేవుడే ఇవ్వడం, దేవుడే మంచి సాక్ష్యం ఇవ్వడం 6వ అధ్యాయంలో మనం చదవచ్చు. ఈ 6వ అధ్యాయంలో నోవాహు వాడను సిద్ధం చేశాడు. 22వ వచనంలో ఉంది, నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. 7వ అధ్యాయంలో ఆ వాడలోని కంట జంతువులను పశువులను వాటన్నిటినీ దేవుడే నడిపించారంట. ఆ తర్వాత ఆకాశ తూములు విప్పబడడం, ప్రచండమైన వర్షం రావడం, వాడ పైకెత్తబడడం, నీళ్లపై తేలడం, జనసమూహాలు చనిపోవడం, జంతువులు చనిపోవడం ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క బైబిల్ ధ్యాన కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించామంటే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. మీరు తప్పకుండా ఈ యొక్క ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఫాలో అయ్యి మేము చెప్పినట్టుగా మీరు ప్రతిరోజు ఈ అధ్యాయాలు, ఈరోజు మనం చదవలసిన అధ్యాయాలు 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు మీరు చదవాలి. ఇలాగ మేము చెప్పిన రీతిగా మీరు ప్రతిరోజు చదవడం మూలాన 1 సంవత్సరంలో బైబిల్ మీరు పూర్తి చేయగలరు. మీకు కొంత అవగాహన ఇవ్వడానికి మాత్రమే ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్లుప్త వివరణతో ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు చదవాలని, మీకు కొంచెం అర్థం కావడం కొరకే చెప్పాను. ఒక్కొక్కటి స్టడీ చేస్తూ వస్తే 1వ అధ్యాయం మనకి సుమారుగా 7 రోజులు పైన పడుతుంది, ఒక్కొక్క 1 అవర్ మాట్లాడితే.
హాఫ్ అన్ అవర్ మాట్లాడితే 2 వారాలు పడుతుంది. కానీ క్లుప్తంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ నా ముఖ్య ఉద్దేశం మీరు చదవాలి. కాబట్టి కయ్యూను హేబెలు యొక్క జీవితాలు ఆ 4వ అధ్యాయంలో, తర్వాత కయ్యూనుకు వచ్చిన శాపం 5వ అధ్యాయంలో, వంశావళులు వాళ్ళ పేర్లు 6వ అధ్యాయంలో, నావాహు నీతిపరుడని సాక్ష్యం, వాడను కట్టడం 7వ అధ్యాయంలో, వాడలోనికి ఆ పశువులను జంతువులను నావాహును అతని కుటుంబం అంతా వాడలోనికి వెళ్ళడం, జలప్రలయం రావడం, ప్రజలు చనిపోవడం, వాడ తేలడం అనే విషయం మనకు కనపడుతుంది. ఈ వీటన్నిటిలో ఆధ్యాత్మికమైన విషయం, కయ్యూను హేబెలు దగ్గర దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి అనేటువంటి విషయం మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత నోవాహు దగ్గర దేవుడు చెప్పిన రీతిగా చేయడం అనేది మనల్ని పరలోకానికి తీసుకెళ్లేటువంటిదిగా కనపడుతుంది. దేవుడు మనతో ఏది చెప్తాడో అది మనం చేయాలి. దేవుడు చెప్పంది చేయొద్దు, దేవుడిది చెప్పింది చేసి మనం ఆశీర్వదించబడదాం. కాబట్టి ఈ దినాన మీరు బైబిల్ చదవండి. ఇంకా చదవకుండా ఉంటే తప్పకుండా మీరు చదవండి. తప్పకుండా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. మీరు 1 ఇయర్లో బైబిల్ చదవాలి, దైవ జ్ఞానం పొందాలి, పరలోక జ్ఞానం పొందాలి, ప్రభు రాకడకు సిద్ధపరచబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.